నిన్నా నైట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులారు బండి సంజయ్ గారికి వాళ్ళ ఇంటిపైన పోయి పోలీసులు అరెస్ట్ చేశారు మరీ మరీ సంజయ్ గారు అడుగుతున్నారు అసలు నాకు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఏంది అడుగుతే కూడా చెప్తలేరు ఒక పార్లమెంట్ సభ్యుడికి అరెస్ట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ అయితే మేము ఈ కేసులో మీకు అరెస్ట్ చేస్తున్నాం అని ఒక నోటీస్ ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు డైరెక్ట్ పోయి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినారు ఒక పోలీస్ స్టేషన్ లో పెట్టినారు భువనగిరి కాడ అసలు దేనికి అరెస్ట్ చేసినారు ఇవాళ మేము అడుగుతున్నాం నేను ఒక వ్యక్తిగతంగా అడుగుతున్నా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఎందుకు అంటే బీఆర్ఎస్ అగ్నేష్ మాట్లాడితే అరెస్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అగ్నేష్ గా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా మీరు చేస్తున్న కరప్షన్ అగ్నేష్ గా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా ఇవాళ పిల్లలు లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు మీరు దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అసలు ఆ పేపర్ లిక్ ఏంది ఆ వాట్సాప్ ఏంది అసలు ఎవరు పంపిస్తున్నారు దానిపైన ఎంక్వైరీ చేయండి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అంత జల్దీ ఉందా బండి సంజయ్కి జైలుకి పంపించాలకి అంత జల్దీ ఉందా లేక మీరు అనుకుంటున్నారా బండి సంజయ్కి జైల్లో పంపిస్తే భయపడతాడు ఇంట్లో కూర్చుంటారని ఆ ఫీలింగ్ మీలో ఉందా కాదు అది తప్పు బండి సంజయ్ గారికి గతంలో కూడా మీరు జైలుకి పంపిస్తారు అప్పుడు కూడా ఆయన భయపడలేదు ఇంకా చాలా సమయం ముందు కూడా ఆయన జైలుకి వెళ్ళిండు అప్పుడు కూడా భయపడలే వ్యక్తిగతంగా ఒక కేసు ఆయన చేయలేదు కానీ ప్రజల గురించి పోరాడిండు దాని గురించి ఆయన జైలుకి వెళ్ళిండు గతంలో కూడా ఇప్పుడు కూడా మీరు జైల్లో పంపిస్తే ఏమి కాదు ఆయన భయపడరు మళ్ళా బయటికి వస్తారు మళ్ళా మీ అగ్నిస్ గా మాట్లాడతారు మీరు చేస్తున్న కరప్షన్ పైన మాట్లాడుతున్నారు మీరు చేస్తున్న తప్పుల పైన ఆయన 100% మాట్లాడతారు